మిలాన్ అనే ప్రాంతంలో ఒక చర్చి నిర్మించారు, ఒక మందిరాన్ని. ఆ ఆలయానికి ముఖ్యమైన మూడు ద్వారాలు ఉంటాయి. అది చాలా పెద్ద మందిరం, చాలా అందంగా చాలా శృంగారంగా ఆ మందిరాన్ని నిర్మించారు. అయితే దానికి మూడు ప్రధానమైన ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారము యొక్క పైన ఒక ఆర్చ్ లాగా శిల్పి చేత కొన్ని రకాలైన డిజైన్లను చెక్కించారు. మొదటి ద్వారం మీద ఏం చెక్కారనంటే పువ్వులు, లతలు ఇలాంటివి చాలా అందమైనవి ఆ ద్వారము పైన చెక్కారు. చెక్కిన తర్వాత అక్కడ ఒక మాటను రాయించారు. ఏమని రాచారంటే, మనలను సంతోషపెట్టినవి క్షణములో గతించిపోవును అని రాసి పెట్టారు. చూడండి, గుమ్మము చూస్తే చాలా అందంగా ఉంది. దాని చుట్టూ ఉండే ఆ డిజైన్లు కూడా మన కన్నులకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ వాటిని చూస్తున్నప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. అయితే అక్కడ ఒక మాట ఉంది. ఏమిటా మాట? మనకి సంతోషం కలిగించే కొన్ని అంశాలు, అవి క్షణం మాత్రమే ఉంటాయి, తర్వాత క్షణంలో గతించిపోతాయి అని రాశారు. తర్వాత మరొక గుమ్మంలో ఆ గుమ్మము పైన ఇలాగా డిజైన్లు చెక్కారు. ఏంటంటే సిలువ ఆకారాన్ని, తర్వాత కొరడ, యేసు ప్రభువును కొట్టినటువంటి ఆ కొరడను, తర్వాత ముండ్ల కిరీటాన్ని, ఇవన్నీ కూడా ఏం చేశారంటే ఆ రెండవ గుమ్మం పైన ఆ ఆర్చ్లాగా చెక్కారన్నమాట. చెక్కిన తర్వాత దానిపైన ఏం రాశారనంటే, మనలను బాధించినది క్షణంలో గతించిపోవును. మనల్ని బాధించే అంశాలు ఏమైనా ఉంటే, అంటే సిలువ కానివ్వండి, కొరడాలు కానివ్వండి, తర్వాత ఈ ముండ్ల కిరీటం కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా బాధించాయో కదండి. సిలువ బాధ చాలా భయంకరమైనది. కొన్ని గంటలు ఒక నేరస్తుడు, ప్రియమైన వాళ్ళరా, అత్యంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనే ఆ పరిస్థితి ఎలాంటిదనంటే చాలా భయంకరమైనది. అలాంటి భయంకరమైన పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడనంటే అవి క్షణం మాత్రమే ఉంచుతాడు అని రాశారు. తర్వాత మూడవ గుమ్మంలో వెళ్ళినప్పుడు దానిపైన ఆ చక్కని డిజైన్లు వేసి అక్కడేం రాశారనంటే, పరలోకము నిత్యము నిలుచును. ఏం రాశారండి అక్కడ? పరలోకము నిత్యము నిలుస్తుంది. ఈ లోకంలో సంతోషం ఉంటుందేమో, అది క్షణంలో గతించిపోతుంది. ఈ లోకంలో బాధలు వస్తాయేమో, అవి కూడా క్షణంలో గతించిపోతాయి. కానీ పరలోకమైతే అది నిత్యము కూడా నిలుస్తుంది. నా ప్రియమైన వారలరా, క్రైస్తవ విశ్వాసం ఎలాంటిదనంటే క్షణంలో అంతరించిపోయేది కాదు, భయానికి భయపడి విడిచిపెట్టేది కాదు, కష్టాలను, శ్రమలను, శోధనలో, కన్నీళ్లలో, వేదనలో, ఆఖరికి మరణమే తరుముతున్నా సరే దాన్ని విడిచిపెట్టేది క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ జీవితం కాదండి. అది ఎంత శ్రేష్టమైనది, ఎంత విలువైనదంటే ప్రభు కొరకు అవసరమైతే ఏదైనా చేస్తారు. ఎందుకంటే ఇదిగోండి, ఇలాంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఇలాంటి సంగతులు మన జీవితానికి, ప్రియమైన వారలరా, ఎంతో ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని ఇస్తున్నాయి. అనేక నిరుత్సాహ సమయంలో కూడా, నాకెందుకు ఇలా జరిగింది అనుకుంటున్న అనేక మంది వ్యక్తుల జీవితాల్లో కూడా దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేనున్నాను, మీకు నేను మీకు తోడుగా ఉన్నాను, మీ ప్రతి పరిస్థితుల్లో నేను మీకు ఉన్నాను, నేను మీకు సహాయం చేస్తున్నాను, కాబట్టి మీరు నిరీక్షణతో ఉండండి, మీరు ధైర్యంతో ఉండండి, మరి ప్రభు నామాన్ని స్తుతించండి అనే విధంగా